హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న స్వామి బ్లాగ్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ మళ్ళా వీకెండ్ వస్తుంది అసలు రోజులు అయితే ఎంత తొందరగా గడిచిపోతున్నాయి అంటే అంత తొందరగా గడిచిపోతుంది అసలు డేట్ కూడా గుర్తుండట్లేదు మాకైతే హాస్పిటల్లో వండుకోబట్టి ఈ రోజుకి 22 రోజులు 22 రోజులు కానీ వారం పోతున్నట్టుంది గుర్తుకే వస్తారు సరిగా ఏం వారము అన్నట్టుగా ఏం వండుతున్నా చిటపట్టలా చిటపట్టలు ఆడాలా అప్పుడు నాకు వడ తినాలనిపిస్తుంది అబ్బా వడ వడ ఆల్రెడీ ఉప్మా ఉందిగా ఇది ఉప్మా టమాటా బాత్ అంటే ఉప్మాలో ఒక వన్ టైప్ ఆఫ్ ఇది చెవులేం పెట్టుకును పత్తి ఎందుకు ముసలమ్మ వల్ల ఏమన్నా ఫీవరా ఫీవర్ కూడా వస్తా అట్లా వచ్చింది చలి చలి జ్వరం వచ్చింది నిన్న వెదర్కి అబ్బా వర్షం అయితే నిజంగా వర్షాకాలం మస్తు అనిపిస్తుంది కానీ బట్టలు అండి మస్తు కోపం వస్తుంది అయితే నిన్నటి వీడియో ఎందుకు చాలా లెన్స్ తక్కువ సరే చెప్పు నిన్నటి వీడియో అయితే చాలా లెన్స్ తక్కువ ఉండే ఎందుకంటే ఈయన ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చినాక వ్లాగ్ కొంచెం కంటిన్యూ చేద్దాం అనుకుండు కానీ మళ్ళీ హాస్పిటల్ నుంచి సడన్గా ఫోన్ వస్తే వెళ్ళిపోవాల్సి వచ్చింది అందుకే మొన్నటి నిన్నటి వాళ్ళని కలిపి మిక్స్ చేసి లెంత్ చిన్నగా పెట్టిండు ఈ రోజు నుంచి అయితే ఖచ్చితంగా ఎందుకంటే మీరు మళ్ళీ మిస్ అవుతారు కదా 7:30 కాగానే టీవీల ముందు మళ్ళీ ఫోన్లో పట్టుకొని కూర్చుంటారు మళ్ళీ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయొద్దని చెప్పి సరే ఏదో ఒక వీడియో పెడుతున్నాం అంటే పెడుతున్నట్టుగా నేను పెట్టినాం కానీ ఈ టైం నుంచి మళ్ళీ అట్లా కానీ కూడా చూసుకుంటాం ఐఎమ్ వెరీ వెరీ సారీ కానీ కామెంట్లు కూడా మస్తు చేస్తారు థ్యాంక్ యూ సో మచ్ నిజంగా కామెంట్స్ అట్లా ఒక్క వీడియోకి నాకు 1000 కామెంట్స్ రావాలి ఇప్పుడు వస్తుందో ఏమో ఒక్క వీడియోకి 1000 కామెంట్స్ వస్తే నిజంగా మస్తు హ్యాపీ అనిపిస్తుంది కానీ రిప్లై ఇవ్వడానికి టైం దొరుకుతుంది అన్నీ చదువుతున్నా కాకపోతే రిప్లై ఇవ్వనికే ఫోన్ నీ దగ్గర ఉంటుంది కాబట్టి రిప్లై ఇవ్వలేకపోతున్నా ఇంకా ఈరోజు బాబులను అయితే ఆషాఢ మాసంలో అందరూ మెహందీ పెట్టుకోవాలంటారు కదా అందుకని చెప్పేసి మెహందీ తెచ్చిరా ఇదేనా ఆల్రెడీ ఫుల్ ప్రిపేర్ అయిపోయింది ఇది అది ఎట్లా అంటారు మన కోన్ మైదా కదా అది ఆకుమైదా పెట్టుకోవాలి ఇంకా సండే రోజు ఫెస్టివల్ అంటారు కాబట్టి మా ఇంట్లో ఫెస్టివల్ అయితే మాకు డౌటే తొలేకాదశి అంటే సిటీ సైడ్ ఏమో అందరు నాన్ వెజ్ తినకుండా శివరాత్రి ఒక్క పొద్దు ఎట్లుంటారో సేమ్ అదే ఫాస్టింగ్ ఉంటారు నేను కూడా ఉన్నా అదే ఫాస్టింగ్ మ్యారేజ్ అయినాక అత్తమ్మ చెప్పింది వద్దు ఇది మనకి లేదు వదిలేసేయాలి అని చెప్పింది ఇంకా అది ఆడికే క్లోజ్ చేసేసిన ఏమైతున్నాయి అమ్మ చెప్తే వద్దన్నది అందుకే వదిలేసిన అసలు ఏం చేస్తారు చెప్పు మహాశివరాత్రికి సేమ్ శివరాత్రి రోజు ఒక పొద్దు ఎట్లుంటారు ఏంటి ఇది ఏ దేవునికి ఉంటారు అంటున్నా తెలియదు మరి ఎవరుకున్నా ఎన్ని రోజులు ఎవరికి ఒక పొద్దు బిఫోర్ అంటే అందరి దేవతలకి పూజ చేసి సేమ్ శివరాత్రికి ఒక పొద్దు శివరాత్రికి మహాశివుడికి ఒక్కొక్క పొద్దు ఉంటాం ఇప్పుడు ఈ వైకుంఠ ఏకాదశికి ఎవరికి ఉంటున్నాయి వైకుంఠ ఏకాదశి కాదు ఇది వైకుంఠ ఏకాదశి ఏమో వెంకటేశ్వర స్వామి మరి ఇల్లు ఇదే తొలేకాదశి అని అంటారు కానీ ఇది కూడా వెంకటేశ్వర స్వామి అనుకుంటారు ఏమన్నా తెలిసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయరు కొంచెం పెద్ద పెద్దలు మాకు తెలియదు అయితే ఆ రోజు అయితే మేము ఎక్కడ ఎట్లా చేస్తామంటే ఆ రోజు మురుకులు చేసుకొని అప్పాలు చేసుకొని ఇంకా పండగ రోజు చికెన్ మటన్ బగారం పూరీలో ఇంకా ఊర్లో పెద్దలకు పెడుతున్నాయి మా ముసలిలో కూడా పెట్టి వాళ్ళకి పెడతారు పెట్టినాక ఇట్లా సేమ్ మన బోనాల పండగకి ఎట్లా సెలబ్రేషన్ చేసుకుంటాము అట్లనే చేసుకుంటాము మరి ఈ ఆచారాన్ని ఎట్లా ఇట్లా ఎందుకు వచ్చింది ఆ రోజు అసలు వైకుంఠ ఏదన్నా ముక్కు తొలి ఏకాదశికి అసలు నాన్ వెజ్ తినదు మరి మాకు ఎందుకు వచ్చిందో ఈ నాన్ వెజ్ తినడం తెలియదు చూద్దాం ఒకసారి మా అమ్మని అడిగి వీళ్ళైతే నాన్ వెజ్ తొలి ఏకాదశికి క్యాన్సిల్ చేయాలి ఈసారి నుంచి ఎందుకంటే అమ్మ ఏళ్ళ నుంచి అమ్మ వాళ్ళ అత్త కూడా చేసింది కాబట్టి అమ్మ కూడా అదే ప్రాసెస్ చేస్తుంది ఇప్పుడు అమ్మ తర్వాత నేను కూడా అదే చేంజ్ చేద్దాం బాయ్ మన నుంచి చేంజ్ కాదు అది అంటే చెప్పండి మీరు కూడా అందరూ ఈ రోజు తొలేకాదశికి నాన్ వెజ్ తినగలుగుతారా తినొచ్చా అసలు ఎందుకు తింటారు అసలు ఎందుకు తినొద్దు ఎవరికి ఒక పొద్దు ఉంటారు ఇది కొంచెం తెలిస్తే మాకైతే తెలియదు తెలిస్తే కామెంట్ చేయండి
ఏం చేస్తున్నావు నానా? అవునా నానా? ఓ నానా ఏం చేస్తున్నావు నానా? దుయాక పొట్టు తీస్తున్నావా? ఏం పెట్టు, ఎవరి పొట్టు? నువ్వు తీసిన పొట్లని ఎవరు ఎందుకు తీస్తున్నావు నానా? అదేంటి తెలుసా? ఇది ఏంటిది? అది పొట్టు. ఏం పొట్టు అది? దేని పొట్టు తీస్తున్నావు? పొట్టు కరెక్టే అని. హలో తినేసి అట్నే తినేసి. ఏ తినేయి రాబాయ్, తినేయి. ఏం కాదు, తినే తిను. ఆమె తిన్నావా? చాయ్ తాయినవా? చాయ్ తాయినవా? చాయ్ తాయినవా? జలుబు తక్కువైందా? సర్ది తక్కువైందా? క్యూటీ. స్కూల్ పోతావా నానా? పోతావా నానా? పిన్నే నేర్పించాలి ఇక, ఏబిసిడీలు. ఇది చింపినా? ఎందుకు వస్తలే? ఇట్లా పట్టుకో. మస్తు టేస్ట్. థ్యాంక్ యూ. ఇలా చట్నీ ఉంటే మస్తు ఉంటున్నాయి. కొంచెమే చేస్తాను. చేద్దాం మరి. ఇంకా చదివిపోయినావు కొద్దిగా చాలా. నేను కాలు నిండా కొబ్బరి వచ్చింది మంచిగా. తినేసి అయినా కొబ్బరి తినోద్ది. ఈ చలికాలం వర్షాకాలం వాటర్ ఎక్కువనే నాకు కూడా కొన్ని ఇస్తావా? తాతానే నాకు జ్వరం వచ్చింది, తాగదు. ఆహా ఆయన మాకు పీల్చేదికి రాదు తెలుసా? ఈ మాకు ఉన్న ఒక అలవాటు ఏంటంటే పీల్వడం రాదు. అయిపోయినట్టుంది. అమ్మ కూడా ఒక వచ్చింది ఊదుతుంది పీర్వదు, ఊదుతుంది పీర్వదు. వచ్చినాయారా? తాగినమా? మంచిగున్నాయా? మంచిగానే అట్నా? సరే మా కొబ్బరి నీళ్ళే తాగాలి. అవునుగా. అయిపోతాయి వాటర్ రావు. మంచిగున్నాయా నానా? బాగున్నాయా? బాగున్నాయా? తాగనిస్తలేదు. వర్షాకాలం కొబ్బరి నీళ్ళు అట్నే ఉంటాయి. ఏ పడతావు రా పిచ్చోడా. పిచ్చోడు వాళ్ళరా? ఎవరు మంచోడు? ఎవరు మరి? కూపం చూడు. పైనకి నీరు దాన్ని కూడా చేతి పెట్టి ఆపుతుంది. చల్లగా వర్షం పడుతుంటే మంచిగా చికెన్ పకోడీ వేసుకొని మంచిగా తింటే ఎంత మంచిగా ఉంటుంది. ఇప్పుడు నేను పోలేను బాపు, చలి పెడుతుంది ఎక్కువ అనుకున్నాను అనేసి. అప్పుడే చలి పెడుతుంది అనేసి అప్పుడే అనుకున్నాను. నేను తాయినవా బేట? దుర్విక తాయినవా? తాయినవా? మంచిగానే మంచిగానే? ఏంటి అది? కోకోనట్ వాటర్. కోకోనట్ వాటర్ ఈ రైలు ఏందో ఏమో కంటిన్యూస్గా పడుతుంది. మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా పడుతూనే ఉంది ఒకటే తీరుగా. నిజంగా ఒకప్పుడు స్కూల్ ఉన్నప్పుడు అనిపిస్తుండే ఈ రెయిన్ మంచిగా కంటిన్యూ పడుతూ ఉంటే. అప్పుడు మాకు బయట ఉంటుండే మాకు ఎట్లా అంటే బయట ప్లేస్ బయటనే చెట్ల కింద కూర్చొని చదువుకుంటుండే. అప్పుడు మాకు క్లాస్ రూమ్స్ లేకపోతుండే. అయితే అప్పుడు అనిపిస్తుండే మంచిగా వర్షం కొడితే మంచిగా అయిపోతుండే, మంచిగా దుమ్మ కొడితే అయిపోతుండే అనిపిస్తుండే. పొద్దున్న లేవగానే కొడుతుండే, స్కూల్కి పోయే టైంకి మళ్ళీ గ్యాప్ ఇస్తుండే. గతం స్కూల్ పోయినాక మళ్ళీ స్టార్ట్ అవుతుండే.
ఇప్పుడు ఇప్పుడు చూడు మంచిగా పొద్దు నుంచి కొడుతుంది స్కూల్ అని దుమ్మ కొట్టచ్చు మస్తు ఉంటుంది ఈ లైఫ్ మస్తు అంటే మస్తు అనిపిస్తుంటుంది. ఇప్పుడు మా స్కూల్ కూడా అందరు దుమ్మ కొట్టేసారు హాలిడే ఇచ్చేసారు ఈరోజు హాలిడే ఇస్తే చాలు బ్యాగులు వేసుకొని బస్తా వేసుకొని సైకిల్ కాదు సంఖ వేసుకొని ఎవరు మాటినా లేదు ఇక ఉరికొస్తుండే వచ్చి మంచిగా వానలు తడుచుకుంటా చెర్ల పోయి చేపలు పట్టుకొని మంచిగా సాయంత్రానికి వస్తుండే. ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు మా పోరలు అప్పుడు ఎవరి నెలలు ఆడుంటాడు బయటికి వెళ్ళారు ఎవడు వెళ్ళాడు వస్తారు గడిగడ ఆడుకుంటారు చప్పటికి వెళ్ళిపోతారు. కానీ 90s అంటే 90s నుంచి 2000 వరకు చేసిన ఎంజాయ్ వేరు. మీ అందరు ఎవరైనా ఉంటే కమెంట్ చేయరు ఒకసారి మస్తు ఉంటాయి ఆ లైఫ్ ఏం చేస్తున్నావు ఉన్నాయి సరిపోవు అవి ఎందుకు మంచిగా ఉన్నాయి అమ్మ బాబు అయితే వారానికి ఒక ఏమంటారు పోయేదాకా ఉండాలి మీకు సైజ్ గాజులు దొరికా పడతలే మరి ఈమెకి ఏం తీసేసారు గాజులు మంచిగా ఉన్నాయా నీ గాజులేవు నాన్న దౌ అబ్బా చలి పెడుతుంది లిజన్ ఏమైనా వేడి వేడిగా ఏమైనా వేస్తే బాగుంటుంది లైక్ మిర్చి బోండా బజ్జి ఆలు పకోడీ పకోడీ ఆనియన్ పకోడీ నాని నీకు ఏమి ఇష్టం బేటా ఆనియన్ పకోడీ ఇష్టమా మిర్చి ఇష్టమా ఏది ఇష్టం నీకు ఆనియనా ఆనియనేనా ఆనియన్ పకోడియా బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకో ఇప్పుడు అవి తీసి పెడుతున్నావా ఏంటిరా మైదాకు మై దాకు మస్తు ఉంది నానా టోల్ పెట్టిరా పిండి పెట్టిందా ఇది ఇది చూపి వావ్ మస్తు వచ్చింది బేట చుప్పర్ చుప్పర్ నాన్న చుప్పర్ చూపించిన బాగుంది హాయ్ ఫ్రెండ్స్ చెప్పు బాగుందా అడుగు బాగుందా పిచ్చోడ నిన్న అడగలే నేను ఏం చేస్తారు ఎవరు కడుక్కోమని చెప్పారు ఇప్పుడు నిన్ను ఎవరు కడుక్కోమన్నారు అది కొద్దిసేపు ఆరాల ఆరితే ఎండాల ఎండితే కొంచెము ఎర్రగవుతుంది ఈ పెట్టగానే కడుగుతారా ఓ పిచ్చాడా నిన్ను అందుకనే పిచ్చాడా అంటారు ఎట్రా అరే బకెట్ లీల్ కథమా ఏ ఇట్రా ఇటు ఈమె ఏం చేసింది ఇట్రా చూతురా మైదా కడ పెట్టుకొచ్చింది కడిగేసింది నన్ను కాదా కొత్త ఏమున్నాయి ఎట్లుంది అట్లా ఉన్నాయి అవి కొత్త ఏమున్నాయి మధ్యలో వర్షం పడుతుంది అన్నం తిందామా ఆమ్ తిందామా ఆమ్ తిందామా మమ్మ తిందామా అన్నం తినబోద్దు అయితే కానీ మనం వేడి వేడిగా పకోడీ లాంటివి తినాలి చికెన్ పకోడీ లేకపోతే బిర్యానీ పకోడీ బిర్యానీ లైక్ అట్లాంటి పకోడీలు వేడి వేడిగా వేసుకొని మంచిగా తింటే బాగుంటుంది అనిపిస్తుంది వాట్ ఎవర్ మిక్చర్ చేద్దామంటే మిక్చర్ లేవు శనగపప్పు పిండి లేదు అంటే ఉండే కనబడి పెళ్లి అయిపోయినాయి మొత్తము ఇప్పుడు మళ్ళా నాన్న ఇంటికి వచ్చినాక ఒకసారి సిటీ కన్నా లేకపోతే గజ్వేల్కి మార్కి డిమార్ట్కి పోయి అన్ని సామాన్లు తీసుకొని రావాలి తీసుకొని వస్తే అప్పుడు ఇంట్లో అన్ని స్టాక్ ఉంటాయి సామాన్లు ఇక ఇప్పుడు ఏం చేయాలి చెప్పు మరి
అతుకు అతుకు పెట్టినట్టుంది, పేపర్ అతికేసినట్టుంది. ఏదో ఒకటి ఎగ్ ఆమ్లెట్ వేసి. అయితే రిపీటెడ్ గా వస్తున్న ఒక కామెంట్ అయితే ఉందప్పా, నువ్వు మీ అమ్మగారి ఇంటికి ఎందుకు చెప్పాలి కదా, ఎప్పుడు పోతావు? పోతా ఎప్పుడు పోతావు? పొద్దున పోతా, రాత్రి కోసం. అదే ఎందుకు పోవా అంటున్నా, ఎందుకు? అందరు అమ్మగారి ఇంటికి అంటే మరి ఎందుకు మొత్తం బ్యాగ్ చదువుకొని అమ్మ అయ్యమ్మ అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతున్నా అని వెళ్తారు కదా, నువ్వు ఎందుకు పోతా? కానీ పోయి డబ్బుని వచ్చేస్తా. వై అదే క్వశ్చన్, ఎందుకు పోతే ఎందుకు ఎక్కువ రోజులు ఉండవు? నాకు డబ్బుది కాదు అట్లా. ఎందుకు మీ అమ్మ వాళ్ళు మంచిగా ఉండదా? మంచిగానే ఉంటుంది మరి, కానీ నాకేమన్నా బుద్ధి కాదు ఎక్కువ. ఎందుకు? అరే సరేనా, ఆమెకు ఉండబోద్ది కదట, అందుకనే అలా మమ్మల్ని ఇటుకోదు, అలా మమ్మల్ని ఇటుకోదు ఆమె. పోతుంది మళ్ళీ వచ్చేస్తుంది, మార్నింగ్ ఈవినింగ్ వచ్చేస్తుంది అంతే. పక్క పక్కనే ఉంటారు కాబట్టి. వేడి వేడిగా నేను ముట్టుకుంటున్నా దాన్ని, మన ముట్టుకుంటుంది అది వేసినావు, సక్క రామ్ సక్క వేసినావు కానీ నేను లొట్టి లొట్టితే పోతున్నా. మరి ఎట్లా వేసింది లెక్క కాదు, వేసినమా లేదా? కారం తక్కువ అయింది, అలా చాలా ఎక్కువ కారం ఉండదు. అది ఏం లేదు, చాట్ పౌడర్ బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందాం అనుకున్నా. బ్రెడ్ ఉంది, అరే బ్రెడ్ ఉండేగా. బ్రెడ్ ఎవరు పంపించారు? నేనే పంపించిన. తమ్ముడు పొద్దున అడుగుతున్నా, నేను తెలియదు బ్రెడ్ ఎవరు పంపించారు అన్నాను. అంటే ఏమన్నా పంపించచ్చు అని చెప్తాను. మరి నాకు తెలియదు అసలు నీకు జ్వరం వచ్చిన విషయం, నీకు ఏమైనా అయిందనే విషయం నాకు అసలే తెలియదు. నిన్న హాస్పిటల్ అప్పలేక లేదు, ఇప్పుడు కంపల్సరీ ఆడ ఉండాల్సిందే, నాన్న పక్కకు ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో. ఇదే నీ తొందరగా అయింది, పోసినప్పుడు సన్నగా ఉండే. వేడి వేడిగా ఎంతసేపు ఉండేది ఉంది, ఇప్పుడు నేను తింటే అయిపోతూనే ఉంటుంది. ఆహా ఉప్పు ఎక్కువైందబ్బా, ఉప్పు ఎక్కువైంది. అంటే నా కోసం వేసిన ఎక్కువ ఎక్కువ ఉప్పు తక్కువ ఉండి టేస్ట్ మంచిగా ఉందంటే దాన్ని పెట్టనారా నీకు, నీ పెట్టనా దా మరి, మళ్ళా కాడుకోదు సరేనా? దా నేను పెట్టుకుంటున్నా, నీకు పెట్టపడి మీతో పెట్టి ఇట్లా ఇచ్చే ఇట్లా ఉప్పేద్దు సరేనా? చాలా సార్ ఉండని కదా, చూపేది ఉంచుకో, సేవ్ పెట్టద్దు అలా. నువ్వు పెట్టానా? నవ్వుతావు? వద్దు కొంచెం పెట్టుకో. వద్దు ఏం కాదు, మళ్ళీ వచ్చిన మళ్ళీ పెట్టానా? వేయా ఇయ్యనా, ఇయ్యా పెట్టిన చాలా. ఇంకా దీని కూడా కావాలా? చాలా సగం మొత్తం తడిచిపోయినావా? వెనుక వెనుక పడదు కదా, ముంగట వస్తుంటే ముంగట తాకుతుంది వర్షం. ఏదైనా లేట్ అయింది, వాన్ వస్తున్నారా? ఆయన లేట్ అయింది కదా, వాచ్ తడిచిపోలే
వాటర్ ప్రూఫా ఈ వర్షం అయితే అసలు ఎడతెరిపి కొడుకుండా లేకుండా కొడుస్తా ఉండి పడతా ఉంది ఈ వర్షం. అందమైన ఓ చాబీలమ్మ అందానికే నువ్వు రూపమమ్మా. వా 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 ఎంత చల్లగా ఉంది వెదర్. ఈ లాస్ట్ పండుగ డుమ్మ కొట్టాల్సి వస్తుందేమో. వా 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 అయ్యో ఈ తాతలు ఇల్లు కూలిపోయింది వర్షానికి. చాలా జాగ్రత్తగా ఉండండి గుడిసెలల్లో అండ్ పెంకిటిల్లో ఉండేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వర్షానికి. ఇంకా 2 రోజులు ఉందట ఈ వర్షం. చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి. అట్లాగే విష జ్వరాలు కూడా ఉంటాయి. విష జ్వరాలు ఇంకోటి వెదర్ చేంజ్ వల్ల కూడా వచ్చే జలుబులు ఉంటాయి, సర్దీలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ వర్షానికి అయితే చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వర్షాకాలం అన్నప్పుడు వర్షం పడుతుంది, దానికి మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పడతా ఉంది వర్షం బయట. ఎర్ర పోగొడొస్తాడు మరి నేను ఎట్లనా చెప్పు, నేను ఎట్లనా మరి ఇప్పుడు ఎంత ఎర్ర కొట్టే అంత ఎర్ర పోగొడొస్తాడు. మంచోడా నువ్వు అనుకుంటే సరిపోతుందా? నేను అనుకోవద్దు, నేను మంచున్నాను ఎప్పుడు చెప్పా, ఎవరు కూడా చెప్పా నేను మంచున్నాను. మరి ఇంకేంది అయిపోయా, నేను అస్సలు మంచిగా కాదని అందరూ తెలుసు. నాకు వద్దు జీ అరే చాయ్ వేరి చల్లగా చల్లగా వచ్చిర్రు. వేడి వేడిగా చాయ్ తాగితే ఎట్లుంటుంది బావకి గిరికి నీకేమొద్దు ఇప్పుడే. సో ఫ్రెండ్స్ ఈరోజు బ్లాగ్ అయితే ఇది. పొద్దున్నే సరైతే బీభత్సంగా వర్షం పడుతున్న బయటికి పోవాలంట కూడా అనిపిస్తుంది. కానీ వెదర్ అయితే మంచిగా ఉంది. క్లైమేట్ అయితే చల్ల చల్లగా ఇప్పుడు వేడి వేడిగా ఏమైనా చేసుకొని తినాలి. కానీ ప్రజెంట్ మా ఇప్పుడు షాప్కి వెళ్ళినందుకు కూడా ఎవరు రెడీగా లేరు వర్షానికి. మరి పోయి తీసుకొని రాపో, మరి తీసుకురా, తీసుకొస్తేస్తా. ఇప్పుడు ఎవరెవరు ఆల్రెడీ వర్షం వచ్చిన మళ్ళీ ఒకసారి రాదు సర్ది ఏంటంటే నా పని అవుతుంది. ఏం కాదు, బాగా ఎన్నో షాప్ పోయి. ఈరోజు బ్లాగ్ అయితే ఇది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.